వెల్కమ్ టు టీవీ 9 టీవీ నేను శ్రావంతి. నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కరోనా విషయంలో ముందు జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం మూలంగానే రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తుందని అన్నారు. కరోనా టెస్టుల విషయంలో సైతం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని కరోనా కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి రాష్ట్ర నాయకులు ఓరుగంటి రాములు పల్లెపైర శ్యామ్ సుందర్ మూధగోని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కరోనాకొట్టి లబ్ధి మీకుండదు కాబట్టి పునరాలోచించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కరోనా సమస్య ఏదైతుందో ఈ కరోనా సమస్యకు ఒక భారతదేశమే కాదు ఒక మన రాష్ట్రమే కాదు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ కరోనా తాకిడికి విలవిలలాడుతున్నాయనేటువంటి ఒక విషయాన్ని మనం గమనించాల్సినటువంటి ఒక అవసరం ఉంది. మరి ఈ కరోనా విషయంలో అభివృద్ధి చెందినటువంటి అమెరికా లాంటి రాష్ట్రాలు ప్రధాని కార్యకర్తలు బీజేపీకి ఉండరనేటువంటి ఒక విషయాన్ని ఈరోజు గమనించాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తూ బీజేపీతోటి గోక్కుంటే దుల్దుమ్మతోటి గోక్కున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీజేపీ తోటి పెట్టుకున్నోడు ఇంతవరకు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా మనుగడ సాధించలేదు. ఎందుకు అంటే బీజేపీకి నరేంద్ర మోడీ ఈరోజు నాయకుడు, నరేంద్ర మోడీ బడుగు బలహీన వర్గాల నాయకుడు, ఈరోజు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి. ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకుండా నీతివంతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు బీజేపీకి నాయకత్వం వహిస్తున్నాడు కాబట్టి బీజేపీ కార్యకర్తలు ఎవరు భయపడరు, ఎదురిస్తారు, రాబో రోజుల్లో మీకు సరైనటువంటి ఒక సమాధానం చెప్తారని చెప్పేసి హెచ్చరిస్తూ కనీసం ఇప్పటికైనా ఈ దాడులు అలజడులు నిర్బంధాలు ఆపివేసి తెలంగాణ ప్రజలపైన దృష్టి పెట్టి తెలంగాణ సమస్యలపైన దృష్టి పెట్టి కరోనా పేషెంట్ల మీద దృష్టి పెట్టి ఈ ప్రజలను కాపాడడంలో నరేంద్ర మోడీతో పోటీ పడండి కానీ ఈ దౌర్జన్యాలతోటి ఈ గుండాయిజంతో మీరు ఏమి సాధించలేరు, బీజేపీని ఆపలేరని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం. మా జాతీయ పార్టీ మా ప్రభుత్వం కూడా ఈ విషయం పైన మరి తీవ్రంగా ఆలోచిస్తుంది కాబట్టి ఈ యొక్క విషయం పైన టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకొని దాంట్లో పాల్గొన్నటువంటి ప్రతి వ్యక్తిని అరెస్ట్ చేసి కఠినమైనటువంటి చర్యలు తీసుకొని అక్కడ దాడి జరుగుతున్నా కూడా పక్కకు తొలగిస్తే తప్ప రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరు గాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి, మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్.